नौमीड्यते भ्रवपुषे तडिदंबराय गुंजावतं सपरिपिच्छल सन्मुखाय वन्यस्रजे कवलवेत्र विशान वेणु लक्ष्मश्रिये मृदुपदे पशुपांगजाय नौमीड्यते भ्रवपुषे तडिदंबराय మబ్బు వంటి శరీరము మెరుపు వంటి పీతాంబరము ధరించి అందమైన జుట్టుపై నమలపించాలని దాల్చి వనమాల ధరించి ఎడమ చేతి బాహుమూలంలో వేణువును కొమ్ముబూరను పెట్టుకుని కుడి చేతిలో చల్ది ముద్ద పెట్టుకుని పాదంపై పాదం పెట్టి నిలబడ్డ ఆ గోపకృష్ణునికి నమస్కారము. ఎలా ఉన్నాడయ్యా స్వామి? శంపాలదికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనివాని కమనీయ మృదులాన్న కబళ వెత్ర విషాన వేణుచిహ్నంబుల వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శరమువాని వన పుష్పమాలికా వ్రాత కంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ గడలు కొనిన కడకంటివాని గోపాల బాలుభంగి బరగువాని నగుమొగంబువాని నను కన్ని తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష నగుమొగంబువాని నను కన్న తండ్రిని. ఎంత అందమైన మాట అండి. తెలుగులో ఉన్న అందం నను కన్న తండ్రి. ప్రేమ బాగా పెరిగాక నా కన్న తండ్రి అంటారు కదా, అలాగే అన్నాడు. నిజం కూడా అంతే. బ్రహ్మకి కన్న తండ్రి ఆయనేగా. ననుగన్న తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష. అద్భుతమైన స్తోత్రం అండి. మరి బ్రహ్మ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కడుపులో ఉన్నప్పుడు స్తోత్రం చేశాడు, ఇప్పుడు బృందావనంలో ఉన్నప్పుడు స్తోత్రం చేస్తున్నాడు రమ్యమూర్తిని. ఈ స్తోత్రమంతా కృష్ణతత్వ ప్రకటనమే. నన్ను నేను నిగ్రహించుకుంటూ ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ తర్వాత చివరికి వచ్చేటప్పటికల్లా స్వామి నన్ను క్షమించు, ఎందుకంటే నీ పట్ల నేను అపచారం చేశాను, నన్ను నువ్వు ఎలా క్షమించాలంటే ఉత్క్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్సతే మతురధో మాతురధోక్షజాగసే. స్వామి, తల్లి కడుపులో ఉన్న పిల్లాడు కానీ తంతే తల్లి ఎలా క్షమిస్తుందో నువ్వు నన్ను అలా క్షమించాలయ్యా, ఎందుకంటే సర్వవిశ్వము నీలోది, అందులో నేను ఒకడిని కనుక నీలో ఉన్న నేను చేసిన తప్పు నువ్వు క్షమించాలి. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్పతే మాతురధోక్షజాగసే. అత్యద్భుతమైన మాట ఇది. కనుక కడుపులో ఉన్న పిల్లాడు తంతే తల్లి ఎలా క్షమిస్తుందో నువ్వు నన్ను అలా క్షమించాలి.